వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలోను శ్రీ పళ్ళాలమ్మ అమ్మవారి ఐదు శుక్రవారాల నోము ఎలా ఆచరించాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ అమ్మవారి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి దగ్గర ఉన్నది ఈ ఆలయం ఈ పూర్వం గౌతమీ నది తీరంలో గల వానరపల్లి అంటే వానపల్లిని కూడా పిలుస్తుంటారు వాల్మీకి రామాయణం కాలం నాటిదని త్రేతాయుగం సీతమ్మ వారు వనవాసం గౌతమీ నది తీరంలో వానపల్లి ప్రాంతంలో సంచరించడం జరిగింది ఆ ప్రాంతం వానాలు వానరాలతో ఉండేదంట వానరులు నివసించే ప్రాంతం వానరపల్లిగా పేరు వచ్చినని అలాగే ఆ గ్రామం పక్కనే గల కోతుల తోట ఈ విధంగా ఆ గ్రామం పేరు వచ్చిందంట మానవుని శరీరం పంచభూతాల మీద ఆధారపడి ఉన్నది గాలి నీరు భూమి ఆకాశం అగ్ని ఈ ఐదు పంచభూతాలు ఈ సకల చరాచర సృష్టికి అతీతం అయినటువంటి ప్రకృతి మాంబ అయినది అమ్మే కావున బ్రహ్మ విష్ణు శివాత్మకి అతీతం అమ్మే కావున ఈ సృష్టికి జగన్మాత అయినటువంటి ప్రకృతి స్వరూపుని శ్రీ 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 పలాలమ్మ వారి పంచప్రదక్షిణ నోమును ఎవరైతే మనసార కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ నోమును చేయదలచెదరో వారికి ఈ అమ్మవారి శుభఫల అనుగ్రహానికి పోతులు ఇంటి వద్ద శ్రీ అమ్మవారికి ఇరవై ఒక్క రూపాయలతో ముడుపు కట్టి పూజామందిరంలో ఉంచి ఈ ప్రదక్షిణ ఐదు శుక్రవారాలు చేయవలను ప్రతి శుక్రవారం శ్రీ అమ్మవారి ఎదుట నిల్చొని తమ సమస్యను విన్నవించుకొని శ్రీ అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు చేసి శ్రీ మాత్రే మహా అనుకుంటూ పూర్తి చేసి అమ్మవారు దర్శనం చేయాలి అలా ఐదు శుక్రవారాలు పూర్తి చేసి ఐదవ శుక్రవారం ఆలయంలో ఐదుగురు మొత్త బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం తీసుకొని శ్రీ అమ్మవారి దర్శనం చెయ్యాలి మగవారు అయితే తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి ఐదు శుక్రవారాలు నము పూర్తి అయిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన మంగళవారం అంటే జయవారం అంటారు అమ్మవారి సన్నిధిలో తలనీలాలు లేదా ఐదు కత్తెలు ఇచ్చి స్నానమాచరించి శ్రీ అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి మరియు మీరు కట్టిన ముడుపును శ్రీ అమ్మవారికి హుండీలో సమర్పించాలి తమ సమస్యను తమ సమస్యను బట్టి శ్రీ అమ్మవారికి మొక్కును తీర్చుకొని నియమాలు ఇవి సౌభాగ్యం కొరకైతే ఈ విధంగా వ్రతం ఆచరించాలి ఐదు వత్తుల దీపం తేనె ఐదు నిమ్మపళ్ళు ఐదు పసుపు కొమ్ములు జాకెట్టు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు తాంబూలం దక్షిణ తోరం నైవేద్యం పులిహోర సమర్పించాలి నైవేద్యం అమ్మవారికి సమర్పించిన తర్వాత భక్తులకు పంచిపెట్టాలి మంత్రం ఈ విధంగా చదువుకోవాలి భాగ్యలక్ష్మి నమస్తుభ్యం సర్వ సంతోషీదాయని భాగ్యం దేహి శ్రియం దేహి సౌభాగ్యం దేహిమే సదారమే సౌభాగ్య ఫలదేవి నమస్తుతే అని మంత్రం చదువుకోవాలి రెండవది విద్యా ఉద్యోగం కొరకు ఈ విధంగా వ్రతం ఆచరించాలి ఐదు నేతివత్తుల దీపం తేనె శ్వేతవర్ణ వస్త్రం బుక్కులు పెన్ను స్కేలు ఎరైజరు తెల్లని తామర పువ్వులు పండ్లు ఐదు నిమ్మకాయలు పాయసం నైవేద్యంగా సమర్పించాలి మంత్రం ఈ విధంగా చదువుకోవాలి విద్యలక్ష్మి నమస్తూభ్యం సర్వ విద్యా ప్రదాయని విద్యాం దేహి జయం దేహి సర్వత్రా విజయం భవేత్ విద్యాలక్ష్మి నమస్థుతి అని మంత్రం చదువుకోవాలి వివాహం కొరకు ఈ విధంగా వ్రతం చేసుకోవాలి ఐదు నేతివత్తుల దీపం తేనె ఐదు పసుపు కొమ్మలు గుప్పిట అక్షంతలు ఐదు మామిడి రమ్మలు అరటి పళ్ళు నైవేద్యం పూరే సమర్పించుకోవాలి మంత్రం ఈ విధంగా చదువుకోవాలి సీతాలక్ష్మి నమస్తూభ్యం రామానంద ప్రధాయిని దేహి సుతాన్ దేహి వంశ వృద్ధి చమే వృద్ధి చమే సద వివాహ ఫలదేవి నమోస్థుతే అని చదువుకోవాలి నాలుగవది సంతాన అనుగ్రహానికి వ్రతం ఈ రకంగా ఆచరించాలి ఐదు నేతివత్తుల దీపం వెలిగించి శ్రీ అమ్మవారి దగ్గర ముడిపదు ముడుపు తీసుకొని శ్రీ అమ్మవారి వద్దనున్న ఫలవృక్షానికి కట్టవలను ఐదు జామకాయలు కొంచెం వెన్నముద్ద పువ్వులు పండ్లు తాంబూలం సమర్పించి తేనె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి మంత్రం ఈ విధంగా చదువుకోవాలి సంతాన లక్ష్మి నమస్తభ్యం సర్వ సౌభాగ్యదాయిని పుత్రాందేహి ధనం దేహి పౌత్రాందేహి సుధేశ్వరి సంతాన ఫలదేవి నమోస్తుతే అని చదువుకోవాలి ఐదవది నూతన గృహం గృహ నివాసం కొరకు ఈ విధంగా వ్రతం ఆచరించాలి ఐదు నేతివత్తుల దీపం తేనె ఐదు ఇటుకలు తెచ్చి ఆలయంలో పేర్చాలి జాకెట్లు పసుపు కుంకుమ ఆవుపాలు బెల్లం పండ్లు పూలదండ తాంబూలం బూరి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి మంత్రం ఈ విధంగా చదువుకోవాలి గృహలక్ష్మి నమస్తుభ్యం శంఖపద్మ నిధీశ్వరి శాంతిదేహి శ్రీయం దేహి యశోదేహి విషోజహి సదాగృహ సలదేవి ఫలదేవి నమోస్తుతే అని చదువుకోవాలి వ్యాపారం వ్యవసాయం కొరకు ఈ రకంగా వ్రతం ఆచరించాలి ఐదు నేతివత్తుల దీపం తేనె ఐదు నిమ్మడెప్పలలో వెలిగించాలి నానబెట్టిన ఏదైనా మొలకలు కొద్దిగా ధాన్యపు కుచ్చం ఎర్ర రంగు వస్త్రంలో కొద్దిగా గోధుమల మూట ఎర్ర మందార పువ్వులు ఇరవై ఒకటి నిమ్మకాయల దండ ముందుగా వచ్చిన ఫలంతో తోచినది సమర్పించుకోవాలి గోధుమ రవ్వ నైవేద్యంగా సమర్పించాలి మంత్రం ఈ విధంగా చదువుకోవాలి లాభలక్ష్మి నమస్తుభ్యం లలితే పరమేశ్వరి లాభం దేహి ధనం దేహి కారుణ్యం సదా వ్యాపార వ్యవసాయం ఫలదేవి నమోస్తుతే అని చదువుకోవాలి ఏడవది ఆపద ఆరోగ్యం కొరకు పదకొండు నిమ్మకాయల దండ ఐదు ఒత్తుల పప్పు నూనె దీపారాధన తేనె వేప కొమ్మతోనూ కొమ్మలో నిండుకొండ అన్నం నైవేద్యం నిండు మూకుడు దీపారాధన బెల్లము చిన్న గరగ చిన్న గంట లేదా మువ్వులు సమర్పించాలి నైవేద్యం పులిహార నైవేద్యం సమర్పించుకోవాలి మంత్రం ఈ విధంగా చదువుకోవాలి ఆరోగ్యలక్ష్మి దేవియే నమః బిల్ల లక్ష్మి నమస్తుభ్యం అత్యుత ప్రాణనాయికే సౌఖ్యం దేహి ఆరోగ్యం దేహే సదా ఆనంద ఆరోగ్య ఫలదాయిని నమోస్తుతే అని చదువుకోవాలి ఈ విధంగాను శ్రీ అమ్మవారి పంచప్రదక్షిణ నోము పాటిస్తే శివ పంచాక్షరి మంత్రం ఎంత గొప్పదో పంచారామాలు దర్శనం ఎంత పుణ్యఫలమో అంత మహిమాన్వితమైనటువంటి నోము శ్రీ శ్రీ పళ్ళాలమ్మ అమ్మవారి పంచప్రదక్షిణ నోము అంత మహిమగలది ఎవరైతే ఎవరి సమస్యకు తగ్గట్టు ఈ ఐదు శుక్రవారాల నోము ఆచరిస్తారో అద్భుత ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి